हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, एपी ट्रिपल आईटी 2023 की संबंधी चाला मंदी अयिते सीट वच्चिन वारैते चाला डाउट्स अडुगुतुन्नारु। सो अदेंटंटे मन की काउंसलिंग की वेल्लिन तर्वात मन की नच्चकपोते काउंसलिंग टाइम लोने मनं अक्कड जॉइन अवकुंडा अयिते इंटिकि वच्चेयोच्चा? सो मेमु इक्कड जॉइन अवट्लेदनि मन सर्टिफिकेट्स अनेवि तीसुकोनि वच्चेयोच्चा? सो असलु मन सर्टिफिकेट्स अनेवि काउंसलिंग टाइम लो तीसुकुंटारा लेदंटे रिटर्न इच्चेस्तारा? अलागे जॉइन अय्याक मध्यलो नच्च లేకపోతే 6 ఇయర్స్ లో కూడా మనకి మధ్యలో పంపించేస్తారా? మనం ఫీజు ఏమైనా పే చేయాలా? సో అలాగే మనకి కాలేజీలో జాయిన్ అయిన ఒక 1 వీక్ లోపు నచ్చకపోయినా కూడా వెళ్ళిపోవచ్చా అనే దాని గురించి అయితే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో అన్ని డీటెయిల్స్ కూడా మీకు నచ్చిన తర్వాత వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సీట్ వచ్చిన వరకు కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మాకు నచ్చలేదని కాలేజ్ మేము రిటర్న్ వచ్చేయవచ్చా అని అడుగుతున్నారు కదా, అసలు కౌన్సిలింగ్ టైంలో మన డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు ఒరిజినల్స్ తీసుకుంటారా అని అయితే అడుగుతున్నారు. సో మనకి కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మనం జాయిన్ అయిపోతామంటే మన డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. సో లేదు, మాకు నచ్చలేదు, మేము వెళ్ళిపోతాము అనుకుంటే మన డాక్యుమెంట్స్ అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. సో అలాగే మరి మధ్యలో మనం జాయిన్ అయినప్పుడు కాలేజ్ నచ్చలేదనో లేదంటే వేరే రీజన్తో ఏమైనా మనం మధ్యలో వెళ్ళిపోవచ్చా అంటే, సో మనకి వెళ్ళిపోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక 1 వీక్ వరకు అయితే మనం కాలేజ్లో జాయిన్ అయ్యాక అక్కడ నుంచి మాకు క్యాంపస్ నచ్చలేదు లేదంటే మాకు ఇక్కడ ఉండాలని లేదు అనుకున్న వాళ్ళు అయితే ఒక 1 వీక్ లోపు అయితే మీరు వెళ్ళిపోతాము అనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో మన డాక్యుమెంట్స్ వెనక్కి ఇస్తారంటే వెనక్కి ఇస్తారు. మరి ఫీజు ఏమైనా పే చేయాలా అంటే ఒక 1 వీక్ లోపు వెళ్ళిపోతాం అనుకుంటే మనం ఫీజు ఏమీ పే చేయవలసిన అవసరం లేదు. సో మరి మనం ఈ 6 ఇయర్స్లో మనకి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చా అంటే, సో అలా వెళ్ళిపోవడానికి లేదండి. PUC 1 అండ్ PUC 2 అయిపోయాక అయితే మనం కంప్లీట్ అయిపోయిన 2 ఇయర్స్ తర్వాత అయితే మనం వెళ్ళిపోతాము అనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ PUC 1 అండ్ PUC 2 ఇయర్స్ టోటల్ ఫీజు వచ్చేసి 1.26 లాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ ఫీజు పే చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అంటే మనకి 2 ఇయర్స్ కలిపి మెస్ ఛార్జెస్ అలాగే ట్యూషన్ ఫీజు కలిపి అన్నమాట. సో ఇలా అయితే పే చేసి వెళ్ళిపోవచ్చు. మనం PUC 1 అయిపోయాక మాత్రం వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఓన్లీ 10th సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారంట. సో అలాగే తర్వాత మళ్ళీ మనం బీటెక్లో 4 ఇయర్స్ మధ్యలో అయితే వెళ్ళలేము. సో ఆటోమేటిక్గా మీకు PUC 1 2 ఇయర్స్లో అయితే మీకు ఉండాలా లేదా అని కూడా మీరే డిసైడ్ అయిపోతారు. ఇంకా బీటెక్లో మధ్యలో అయితే వెళ్ళే ఛాన్స్ ఉండదు కూడా. సో మీరు స్టార్టింగ్లో వెళ్ళిపోవాలనుకుంటే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయ్యి మీకు నచ్చకపోతే వచ్చేయవచ్చు మీ సర్టిఫికేట్స్ తీసుకొని. అలాగే కాలేజ్లో ఒక 1 వీక్ జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు బాగాలేదు, కాలేజ్ మాకు నచ్చలేదు, మేము ఉండలేకపోతున్నాము అనుకుంటే మాత్రం మీరు అప్పుడు కూడా వచ్చేయవచ్చు. కానీ మధ్యలో ఇంకా లేట్ అయితే మాత్రం మీరు మళ్ళీ 1st ఇయర్ ఫీజు అంతా కూడా పే చేసి వెళ్తే రావాల్సి ఉంటుంది. చాలామంది మా క్యాంపస్ దూరము, మేము వెళ్ళము కౌన్సిలింగ్ కూడా అంటున్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి, తర్వాత మన కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. సో లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చారు, అంతకు ముందు కూడా ఇచ్చారు, ఒక 1 మంత్ అలా అయితే ఆగి ఇచ్చేవాళ్ళంట. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయాకే మన క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడైతే వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం అయితే మీకు 99% క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ కౌన్సిలింగ్ అయిపోయిన 1-3 డేస్లో అయితే రావచ్చు. లేదంటే మీరు అక్కడ జాయిన్ అయిపోయాక కూడా మాకు ఇలా దూరంగా ఉంది అని మీరు అక్కడట మీరు అప్లై చేసుకుంటే, మీకు ఇప్పుడు న్యూస్ వీడ్ కావాలనుకోండి శ్రీకాకుళం నుంచి, న్యూస్ వీడ్ వాళ్ళు ఎవరైనా మాకు న్యూస్ వీడ్ దూరం శ్రీకాకుళం వెళ్ళిపోవాలి అనుకుంటే, సో ఇలా అయితే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఖాళీగా ఉంటే మిమ్మల్ని పంపిస్తారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది రిజర్వేషన్ ప్రకారం చూసి అయితే ఇస్తూ ఉంటారు. సో అందుకే మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి, తర్వాత మీరు జాయిన్ అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టం. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.